కూలీ లేరు ఏ వర్గము అటు బీజేపీ టీచర్స్ లేరు ఒక్కరు కూడా ఈ రోజు హ్యాపీగా లేరు అసలు ఈ రోజు నాయకుని ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి అంటే ఇప్పుడు నాయకుని అరెస్ట్ చేయడం నిజంగా ఇది ఒక రాజకీయ కక్షని ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా 2024 లో ప్రజలే బుద్ధి చెప్తారు నరేంద్ర రోడ్ అసైన్‌లాండ్ సంబంధించి మీరు కూడా ఆరోపణలు వచ్చినాయి చంద్రబాబు గారు ఆరోగ్యం బట్టి పనిచేస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ నా సొంత ల్యాండే 2001 లో కొనది ఇప్పుడు కాదు 2001 లో ఈడిపిల్ల కొనది 40 సెంట్లు నా సొంత ల్యాండ్ రింగ్ రోడ్ మధ్యలో పోయింది మొత్తం నా సొంత ల్యాండ్ నాకే తెలియదు మన్ని మధ్య మా వాళ్ళు దాన్ని అప్లై చేస్తే సిఆర్డీ వాళ్ళు ఇచ్చారు మీ ల్యాండ్ మొత్తం పోయిందని ना సొంత ల్యాండ్ దాని కాస్ట్ 7 కోట్ల రూపాయలు ఇక నేనేంది రింగ్ రోడ్ల అవితిని చేసేది అదే సాక్ష్యం మొన్నటిదాకా నాకు తెలియదు 2021 22 సంవత్సరాల క్రితం కన్నా జీడిపిల్లో కాబట్టి వాళ్ళు వేస్తారు అవి ఆరోపణలు ఇప్పుడు ఎవరైతే మా బంధువులు కొన్నారన్నారో వాళ్ళందరూ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రింగ్ రోడ్కి దూరం కూడా నేను చూశాను నేను ఇవన్నీ కోర్టులో తేలుతాయి కోర్టులు న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది ఏదో ఒక బురద సాక్ష్య పేపర్ ఉందని బురద లేయటం తెలుస్తుంది వాళ్ళకి కానీ రియాలిటీ కోర్టులోనే తెలుస్తుంది ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు దానికి రెండు పక్కల కమిటీ వేస్తారు కమిటీని బేస్ చేసుకొని కమిటీలు